ఇవ్వవలసిందిగా కోరుతున్నాం సార్ ప్లీజ్. ఇస్టో కాలేజ్ స్టూడెంట్స్కి నా థ్యాంక్ యూ, వేదిక నచ్చిన పెద్దలందరికీ నా థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే, మా కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి. మాది తాడేపల్లిగూడెం, మన జిల్లా. కాలేజీ చదివిన రోజుల్లో అక్కడి నుంచి కాలేజీలో క్లాస్ రెగ్గొట్టి భీమవరం వచ్చి చాలాసార్లు సినిమాలు చూశాను. సో భీమవరం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. సో మా ఊరి పక్కన ఉంది, నాకు చాలా బాగా ఇష్టం అన్నమాట. ఇక తేజ్ ఐ లవ్ యూ సినిమా, మన ఆంధ్ర సినిమా, ఎస్పెషల్లీ మన వెస్ట్ గోదావరి సినిమా, మన వాళ్ళకి మన బ్లడ్లో ఎంత వెటకారం ఉంటుందో ఆ వెటకారం అంతా సినిమాలో ఉంది. ఫుల్ కామెడీ. మా కరుణాకర్ గారు, ఆయన తమిళ వ్యక్తి అయినా సరే ఆయన సినిమా తీస్తే మన వెస్ట్ గోదావరి వాళ్ళు సినిమా తీసినట్టు ఉంటుంది. మొత్తం కామెడీ చేస్తారు, పర్ఫెక్ట్ లవ్. ఇందులో మన సాయి ధర్మదర్శన్ చూస్తే ఒక లవర్ అంటే ఇలాగే ఉండాలని అమ్మాయిలు ఫీల్ అవుతారు. అంత బాగా మా డైరెక్టర్ గారు తీర్చిదిద్దారు. సో సాయి ధర్మదర్శన్ పెర్ఫార్మెన్స్ కూడా వాళ్ళ మామయ్య గారు లాగా, చిరంజీవి గారు లాగా, పవన్ కళ్యాణ్ గారు లాగా ఇరగదీసి చేశాడు. యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ అదర్స్ అంటారు అందరూ ఈ సినిమా చూసి. అలాగే అనుపమ, అనుపమ పరమేశ్వర్, మన కరుణాకర్ గారి సినిమాల్లో హీరోయిన్ ఎంత బాగుంటుందో మీ అందరికీ తెలుసు. అనుపమ పరమేశ్వర్ ఆల్రెడీ పెర్ఫార్మర్, ఆ అమ్మాయితో పెర్ఫార్మెన్స్ ఇంకా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫార్మెన్స్ చేయించారు ఈ సినిమాలో. సో ప్రతి అమ్మాయి ఇలా ఉండాలి అని ఫీల్ అవుతుంది, అంత బాగా చేశారు క్యారెక్టరైజేషన్. ఇక మ్యూజిక్ సంగీతం దగ్గరికి వస్తే ఆల్రెడీ మీరు పాటలు అందరూ విన్నారు, ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. సో మా డైరెక్టర్ గారు దగ్గరుండి మరి మొత్తం సాంగ్స్ అన్ని బాగా చేయించుకున్నారు. సో అలాగే మా ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు గారు కూడా దగ్గరుండి ఇంకా సాంగ్స్ చాలా బాగా వచ్చేలాగా ఆయన కూడా చేసుకున్నారు. ఇక స్క్రిప్ట్ విషయానికి వస్తే ప్రతి సీను డైరెక్టర్ గారు యూత్ఫుల్గా ఉండేలా చేసుకున్నారు. మన కోసం, మీకోసం ఈ సినిమా చేశారు, యూత్ఫుల్గా ఉండాలని చెప్పి. ప్రతి సీను ఎంటర్టైన్మెంట్, ప్రతి సీను ఎమోషన్, ప్రతి సాంగ్ ఎక్స్ట్రాడినరీ. ఈ సినిమా 6వ తారీఖున రిలీజ్ అవుతుంది. మీ అందరూ కూడా ఒకసారి కాదు 3 సార్లు చూస్తారు ఒక్కొక్క ఈ సినిమా, అది నాకు నమ్మకం ఉంది. ఎక్స్ట్రాడినరీ సినిమా. సో లైఫ్లో ఈ సినిమా మిస్ అయితే ఇటువంటి మిస్ అయిన ఫీల్ అవుతారు డెఫినెట్గా, అంత బాగా వచ్చింది. కథ డైరెక్టర్ గారు 1 ఇయర్ కష్టపడి చాలా బాగా చేశారు స్క్రిప్ట్ అంతాను. సో దానికి నాకు డైలాగ్స్ రాసే అవకాశం ఇచ్చారు, నేను మా డైరెక్టర్ గారికి రుణపడి ఉంటాను. ఇక ఈ సినిమా మన పవన్ కళ్యాణ్ గారి తొలి ప్రేమ, ఎలా అయితే అప్పుడు బ్లాక్ బస్టర్ అయిందో, ఒక మిరాకిల్ అయిందో, సేమ్ ఇలా కూడా సాయి ధర్మదర్శన్ సినిమా, ఈ సినిమా తేజ్ కూడా దానికన్నా పెద్ద హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. సో దానికన్నా స్క్రిప్ట్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. సో మీరు అందరూ చూడండి 6th అందరూ చెప్పండి. సో మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ 100 డేస్ ఫంక్షన్ కూడా ఇక్కడే చేసుకుంటే బాగుండని మాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండ్ మా డైరెక్టర్ అండ్ సాయి ధర్మదేశ్ అండ్ మా ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు గారు అండ్ వల్లభ్ గారు. వల్లభ్ గారు కూడా ఆయన స్టేజ్ మీదకి రావట్లేదు, మాట్లాడలేదు, ఆయన కూడా మాట్లాడితే బాగుంటుంది. ఎక్స్ట్రాడినరీ పర్సన్, ఎక్స్ట్రాడినరీ ప్రొడ్యూసర్. సో ఆయన కూడా ఈ సినిమాకి బాగా రావడానికి చాలా కృషి చేశారు. థ్యాంక్ యూ వల్లభ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ స్పీచ్ కి జూలై 6th డేట్ బాగా ఫిక్స్ అయిపోయింది వాళ్ళ బ్రెయిన్ లో. అండ్ అలాగే లిరిక్ రైటర్ రాంబాబు